భగవాన్ రమణ మహర్షి విరచించినటువంటి అరుణాచల అక్షరమణమాల అన్నటువంటి జ్ఞానామృతాన్ని మీరు శ్రవణం చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు మీరు 61వ పద్యాన్ని శ్రవణం చేయబోతూ ఉన్నారు. మరి 61వ పద్యములో మహర్షి వారు ఎలాంటి విన్నపం చేశారు పరమశివునికి, ఏం ప్రార్థన చేశారు, ఏం కోరుకున్నారు అనే విషయాలు బహురసవత్తరంగా ఉంటాయి. మహర్షి ఈ విధంగా చెప్పడం జరిగింది. నవిసి చెడు ఫలము నందేమి ఫలమేరి, పక్వతలో గుణము అరుణాచల, అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివ అరుణాచల. మహర్షి చెబుతూ ఉన్నారు, నవిసి చెడు ఫలము నవిసి చెడు ఫలము. నవిసి అంటే మగ్గిపోయినటువంటి చెడు ఫలమును, కుళ్ళిపోయినటువంటి పండును ఎవరైనా తింటారా? నవిసి చెడు ఫలము నందేమి ఫలమేరి, కుళ్ళిపోయినటువంటి మగ్గిపోయినటువంటి ఫలమును తినడం వలన ప్రయోజనం ఏమిటి శివ అంటూ ఉన్నాడు. ఇదంతా ఏమిటిది అని అంటే మార్మిక భాష. సిద్ధగురువులు సూటిగా మాట్లాడరు వాళ్ళు. మనము చాలా డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాం అర్థమయ్యే విధంగా, కానీ వాళ్ళు మార్మిక భాషలో మాట్లాడతారు. మార్మిక భాషలో తత్వాన్ని వ్యక్తం చేస్తారు. ఇక్కడ ఇదే జరుగుతూ ఉన్నది. మహర్షి అంటున్నారు, నవిసి చెడు ఫలము నందేమి ఫలమేరి. శివా, నీవు మహా హరించేవాడవు. భగవంతుడు ఎవరు అని అంటే సర్వాన్ని హరించేవాడు. ఎవరైనా పరమాత్మను దర్శించాలి అని కోరుకుంటే వాళ్ళు సర్వము కోల్పోవాలి. ఇది సృష్టి అనివార్య సిద్ధాంతం. అందుకే భగవంతుని ఏమంటారు అంటే హరా అంటారు. హరా అంటే హరించేవాడు. నేను భగవంతుని చూడాలి అని నీవు ధ్యానంలో కూర్చుంటావు. మనసు హరించబడాలి, బుద్ధి హరించబడాలి, చిత్తము హరించబడాలి, ఇంద్రియాలు హరించబడాలి. ఇదిగో ఇవన్నీ హరించబడితేనే నీవు ఆ పరమేశ్వరుడిని కండ్లారా చూస్తావు. హౌ ఇస్ ద గాడ్, హౌ ఇస్ ద హరా. అందుకని మహర్షి అంటున్నాడు, నువ్వెవరివి? సర్వమును హరించేవాడవు. ఈ విశ్వమే నీకు ఒక ఫలము శివ. మనమంతా కూడా భోజనం చేస్తాం, అది మనకు ఆహారం. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం చేస్తాం. ఈ 3 సార్లు మనకు ఆహారం. మరి పరమశివునికి అంటే సర్వజీవులు ఆయనకు ఆహారం. ప్రళయము, సర్వం నాశనం కావడము అవన్నీ వేరే విషయాలు. ఎన్నో కోట్ల సంవత్సరాలకు అవన్నీ జరుగుతాయి, అది దాని కథ వేరు. ఇక్కడ హరుడు అని అంటే సర్వమును హరించేవాడు. సర్వము హరించబడితేనే నువ్వు పరమాత్మను దర్శిస్తావు. నేను చల్లగా ఉండాలి, నా పిల్లలతో హాయిగా ఉండాలి,
అని నీవు మమకారముతో అహంకారముతో తాపత్రయాలతో కోరికలతో ఇంద్రియ లంపటాలతో ఉండి నువ్వు పరమాత్మను ఆరాధిస్తే ఆయన డోంట్ కేర్ అంటాడు. ఏం చేయాలి? నీవు అల్లుకున్న గూడును విడిచిపెట్టాలి, అన్నీ తెంపుకోవాలి, అప్పుడు నిన్ను ఆయన హరిస్తాడు. మహర్షి అంటున్నాడు, శివ నీవు కుళ్ళిపోయిన పండును తినాలనుకుంటున్నావా? ఏమంటున్నాడు? పక్వత లోగునుము అరుణాచల. తాజాగా ఉన్నప్పుడే, వేడిగా ఉన్నప్పుడే నీవు దాన్ని అనుభవించు. అంటే ఇక్కడ ఈ మాటల వల్ల మనకి ఏమర్థమవుతుంది అని అంటే, ఐఎమ్ రెడీ టు మిక్స్ విత్ యూ. నేను నీలో కలిసిపోవడానికి ఈ అహంకారాన్ని సమూలంగా నాశనం చేసి పరబ్రహ్మ స్వరూపంగా నీవే నేనై, నేనే నీవై, మమైక్యమై ఏకరసంగా ఉండిపోవాలని నేను తాపత్రయపడుతూ ఉన్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు? ఉపేక్షిస్తున్నావు, ఏదో పరీక్షిస్తున్నావు, ఏదో శోధిస్తున్నావు. ఎందుకో నీవు ఆలస్యం చేస్తున్నావు. చూశారా, ఇది ప్రతి మానవుడి యొక్క అంతరంగం. పోరాటం, ఆరాటం, ఆవేదన. నేను ఇంత సేవ చేస్తున్నాను, ఇంత పవిత్రంగా ఉంటున్నాను, ఇంత సాధన చేస్తున్నాను, నువ్వు కనబడవే, మాట్లాడవే అని ప్రతి సాధకుడు బాధపడతాడు, నిరాశకు గురవుతాడు, నిరుత్సాహానికి గురి అవుతాడు. ఇక్కడ మహర్షి కూడా అదే చెబుతూ ఉన్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను నీలో కలిసిపోవడానికి. ఈ లోకము, ఈ లోకంలోని సుఖాలు, ఈ లోక వాసనలు, ఈ బాంధవ్యాలు, ఇవన్నీ నాకు అవసరం లేదు అని మహర్షి పరమశివునికి విన్నవిస్తూ ఉన్నాడు. ఇది ఎలా ఉన్నదంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ కుర్రవాడు ఆలస్యం చేస్తున్నాడు పెళ్లి చేసుకోవడానికి. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నేను ముసలిదానికి చేసుకుంటావా? పనికి మాలనోడా? తొందరగా పెళ్లి చేసుకో అని ఏ విధంగా అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నిలదీస్తుందో, మహర్షి వారు అదే పని చేస్తున్నాడు. శివ, ఇప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను. ఎందుకంటే అప్పటికి మహర్షి వారి యొక్క వయసు జస్ట్ 35 to 40, అంటే మంచి యవ్వనంలో ఉన్నాడు. నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను, నా దేహం ఎంతో ఆరోగ్యంగా ఉన్నది, నా మనసు ఎంతో పవిత్రంగా ఉన్నది, నా బుద్ధి ఎంతో సునిశ్చితంగా ఉన్నది, నా హృదయమో పవిత్రంగా ఉన్నది. ఇటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకో దూరం పెడుతున్నావు, ఎందుకో నీవు ఉపేక్షిస్తున్నావు. అది తగదు శివా, ఎప్పుడు అనుగ్రహిస్తావు నన్ను? ఎందుకు టైం తీసుకుంటున్నావు? చూశారా, ఇక్కడ మహర్షి వారు సంసిద్ధతను ప్రదర్శిస్తున్నారు. ఐఎమ్ రెడీ, ఆర్ యు రెడీ అని శివుణ్ణి అడుగుతూ ఉన్నాడు. కానీ శివుడు ఎందుకో ఆలస్యం చేస్తూ ఉన్నాడు. చూశారా, భగవంతుని యొక్క లీలలు భగవంతునికే అర్థమవుతాయి. ఒక్క రమణ మహర్షిని అనుగ్రహించాలి, పరిపూర్ణమైన జ్ఞానిని చేయాలనుకుంటే శివునికి ఎంతసేపు? ఏ సాధన చెప్పకుండగా తీసుకొని వచ్చి తిరువన్నామలయలో 16 సంవత్సరాల వయసులో నిర్వికల్ప సమాధిలో నిరంతరంగా గంగా ప్రవాహంలాగా ధ్యానము చేసేలాగా సమాధిలో కూర్చోబెట్టినటువంటి పరమశివుడు ఆ పని చేయలేడా? ఏమిటి కారణం అని అంటే, దైవము ఆలోచన వేరుగా ఉంటుంది. ఈ రమణ మహర్షి ద్వారా నిజమైన జ్ఞాన మార్గం అంటే ఏమిటో తెలియబడాలి, విచారణ మార్గం అంటే ఏమిటో తెలియబడాలి. జ్ఞాన మార్గం అంటే కేవలము శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉన్నారు, బుద్ధితో విచారణ చేస్తూ ఉన్నారు. జ్ఞాన మార్గం అంటే, విచారణ మార్గం అంటే అది అంతర్గత వ్యవహారమని మానవుడికి మహర్షి బోధించాలి.
ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను విప్పదీయాలి. ఎంతోమంది ఉత్తమ సాధకులను కడదీర్చాలి అని శివుడు ఏం చేస్తున్నాడు? ఉపేక్షిస్తున్నాడు. చూశారా, ఏ తండ్రి కూడా బిడ్డకు వెంటనే పెళ్లి చేయడు, యవనం వచ్చేదాకా చూస్తాడు. యవనం వచ్చిందా ఇంకా అడగవలసిన అవసరం లేదు. హీ విల్ థింక్. అదేవిధంగా మహర్షికి అన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా ఇక్కడ శివుడు ఏం చేస్తున్నాడు? బ్రేక్ వేస్తున్నాడు. చూశారా, నేను మీకు చెప్పాను 21 డేస్ కుండ పోతలా కురిపించి ఎందుకు నన్ను ఆయన మౌనంగా ఉన్నాడు అని అంటే, ఇదిగో ఇన్ని కార్యక్రమాలు జరిగేటి ఉండయి, జలలింగాలు పెట్టేటి ఉండయి, ఇంకా ఎన్నెన్ని చేసేటి ఉండయో. చూసారా, మరి ఇన్ని పెట్టుకొని వాడు సమాధిలో కూర్చోవాలనుకుంటే ఎట్లా అవుతుంది? చూసారా, ఇదంతా నేను అనుకున్నానా? ఇంత పెద్ద ఆశ్రమం వస్తుందని ఏమైనా కలగన్నామా? లేదు కదా. చూసారా, అంటే మనకు భగవంతుడు కనిపించడం లేదు అని అంటే, మాట్లాడడం లేదు అని అంటే, ఏవో లోక కళ్యాణ కారణాలు ఉన్నాయి అనేది సాధకుడు తెలుసుకోవాల. కానీ మనిషి ఏం చేస్తాడంటే అట్లా ఉండడు. నువ్వు ఎందుకయ్యా నాకు పూర్ణత్వం ఇవ్వవు, ఎందుకయ్యా నువ్వు డబ్బులు ఇవ్వవు, ఎందుకయ్యా నువ్వు సిద్ధులు ఇవ్వవు అని ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు, అలుగుతాడు, కోప్పడతాడు, ఇంకా చాలే నీ సేవ అంటాడు. చూసారా, అంటే ఇవన్నీ అంతర్లీనంగా ముడిపడి ఉంటాయి. ఇక్కడ మహర్షి సంసిద్ధత అనే దానిని ప్రదర్శించాడు.